హే హాయ్ హలో నమస్తే అన్న, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు టార్చ్ బ్యారర్ FF. మరి ఎస్టర్డే మనం వచ్చేసి అయితే 2v2 కష్టం అయితే ఆడాము. మరి ఫస్ట్ రౌండ్ అయితే వాళ్ళు కొట్టుకెళ్లారన్నమాట. ఓ మై గాడ్, వాట్ ఏ హెడ్ షాట్ బ్రో. మరి మనం అయితే ఇక్కడ ఒకరిని అయితే నాక్ చేసేసాం బ్రో MP40తో. అన్న కమెంట్ పెట్టండి అన్న, హెడ్ షాట్స్ ఎలా కొడుతున్నానో. ఓ ఎనిమీ నా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్, వాట్ ఏ హెడ్ షాట్ బ్రో, MP40 ఆన్ ఫైర్. మరి ఇదే విధంగా సెకండ్ రౌండ్ అయితే మనం కొట్టుకొచ్చామన్న. ఈడు గ్లూ వెల్ తో ఫుల్ కవర్ తీసుకుంటున్నాడు బ్రో. అయితే అంత ఈజీగా వదిలేస్తామా అండి? 56 రెడ్ నంబర్ పడింది అన్న వీడికి. ఇంకా వేసుకో వేసుకో, ఫుల్ కవర్ వేసుకో ఇంకా. సో మనం కొట్టిన కొట్టుడికి అయితే ఎనిమి ఫుల్ ప్యాకప్ అయితే చేసుకున్నాడు బ్రో. మెడికిట్ ఎంతసేపు చూడతావులే, ఇంకా బయటికి రా బ్రో. బ్రో ఈ కస్టమ్ మ్యాచ్ బ్రో, అలా గ్రానేట్లు వేయకూడదు. అలా గ్రానేట్లు వేస్తే నోబుగా అంటారు మా ఆడియన్స్. అంతే కదా ఫ్రెండ్స్, ఏమంటారో మీరు మరి నా టీమ్మేట్ ని. సో లాస్ట్ ఎనిమికి అయితే బుర్ర పాడైపోయింది మనం కొట్టే కొట్టుడుకు. సో ఇదే విధంగా సెకండ్ రౌండ్ అయితే మనం కొట్టుకొచ్చాం బ్రో. ఈ స్పీడ్ క్యారెక్టర్ పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అండి బాబు, ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువగా పడితే త్వరగా పారిపోవచ్చు కదా, అందుకే. రండి బ్రో, ఎందుకలా బ్యాక్ వెళ్ళిపోతున్నారు? ఎనిమీ చూడండి బ్రో, ఇంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు నాకు హెడ్ షాట్ కొట్టడానికి. అండ్ 2 ప్లేయర్స్ ఒకేసారి రష్కి వస్తున్నారు బ్రో నాపైకి. ఆ హెచ్పి చూడండి 37. సో నేనైతే నాక్ అయిపోయాను భయ్యా. బ్రో బ్రో తొందరగా వచ్చి రివైవ్ ఇచ్చే బ్రో, లేకుంటే ఫుల్ కిల్ కొట్టేస్తాడు. థ్యాంక్ యూ బ్రో ఫర్ సేవింగ్ మై లైఫ్. మరి ఎనిమిస్ అయితే గ్లూవెల్ చుట్టూ రౌండ్ కొడుతున్నారు భయ్య. ఈడైతే ఒక్క క్షణం ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు కొట్టిద్దామా కొట్టేసుకుందామా అని చూస్తున్నాడు. దూల తీరిపోయింది ఇద్దరికి, మెడికిట్ చుట్టే అంత టైం కూడా ఇవ్వట్లేదు బ్రో వీళ్ళు నాకు. ఇక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు, ఇంకా రారా బయటికి. సో నా బ్యాక్ సైడ్ నుంచి ఒకడు వస్తున్నాడు భయ్య, వాడికైతే ఫుల్ డ్యామేజ్ పడింది, దెబ్బకు దేవుడా అంటూ ప్యాకప్ అయ్యాడు. మరి నేను కూడా మెడికిట్ వేసుకుంటాను బ్రో, ఎందుకంటే చాలా డ్యామేజ్ అయితే పడింది నాకు. మరి మన ఎనిమీ గ్లూవెల్ తీసాడు అనుకుంటా, సౌండ్ వస్తుంది. మరి నా ఫ్రంట్ సైడ్ ఒకడు, నా బ్యాక్ సైడ్ ఒకడు, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అండ్ 1 ప్లేయర్ని అయితే నాక్ చేసేసాం మనం. ఓ నైస్, ఇద్దరినైతే కొట్టేసాం భయ్య. వాట్ ఏ టీమ్ వర్క్ భయ్య. నాకు తెలిసి టీమ్మేట్ లేకుంటే నేను కొట్టగలిగేవాడిని కాదేమో. 4 రౌండ్స్ కొట్టుకొచ్చాం బ్రో. మరి ఇది 5th రౌండ్, చూద్దాం ఎవరిది పై చేయవద్దు ఈ రౌండ్ లో. ఆసమ్ హెడ్ షాట్ అన్న, MP40 ఆన్ ఫైర్. మరి వీడు టీమ్మేట్ అయితే రష్ చేస్తున్నాడు నా పైన, వేసుకుందాం అంతలోపు. ఎన్నిసార్లు చెప్పాలి భయ్య వీళ్ళకి, గ్లూవెల్స్ ఉండగా ఈ స్కిల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు బ్రో మీరు. సో ఇదే విధంగా మన టీమ్మేట్ అయితే లాస్ట్ ఎనిమిని అయితే కొట్టేశాడు బ్రో. సో నా ఫ్రెండ్ సైడ్ ఎనిమి వచ్చేసాడన్న. ఓ ఎంజీ, వాట్ ఏ హెడ్ షాట్ అన్న, నెక్స్ట్ లెవెల్ హెడ్ షాట్ పడింది వీడికి. ఏంటి భయ్య వీడు కష్టంలో కూడా డిమిక్రీ క్యారెక్టర్, ఎంతైనా ప్రో ప్లేయర్స్ చాలా గట్టిగా ఆడతారు కదా, అందుకే డిమిక్రీ క్యారెక్టర్ పెట్టుకొచ్చాడు అనుకుంటా. అండ్ లాస్ట్ ఎనిమి నా ఎదురుగా ఉన్న ఇంట్లో ఉన్నాడు బ్రో. బ్రో అప్పుడే ప్రో ప్లేయర్స్ అన్నాను బ్రో మన వాళ్ళతో, అప్పుడే నువ్వు నేమ్ పాట్ చేసుకుంటున్నావు బ్రో. ఎంతైనా ఇంత డేర్గా విక్టరీ కొట్టాక ఒక ఎమోట్ అయితే వెయ్యాల్సిందే బ్రో. సో మనది మ్యాచ్ పాయింట్ బ్రో. ఎక్కడున్నారు వీళ్ళు? ఒక్కడు కూడా బయటకు రావట్లేదే. ఏంటి భయ్య వీళ్ళు ఫ్రీ ఫైర్ ఆడమంటే దాగుడుమూతలు ఆడుతున్నారు నాతో. ఇలాంటప్పుడే నాకు ఒక సాంగ్ గుర్తుకొస్తుంది బ్రో, పాడమంటారా? సర్లే నేనే పాడేస్తా. దాగుడుమూతలు ఆడుతావు దాగిలాడ్ల నాగమ్మ, ధనమున్న దానయ్యని ధనమ్మ. ఓ సారీ బ్రో, గ్యాప్లో డౌన్ చేసేసానా నిన్ను? అన్నా ఎవరన్నా కామెంట్ పెట్టి చెప్పండి బ్రో, ఎమౌంట్ ఎలా ఉందో చెప్పండి. సో ఇదే విధంగా మనమైతే బుయ్యా అయితే కొట్టేశాం బ్రో. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ని విజిట్ అవుతుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రో, ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్.